ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే తన క్యాబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం ఇచ్చి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు మేయర్ అభ్యర్థుల విషయంలో డిప్యూటీ మేయర్ల అభ్యర్థుల విషయంలో అలాగే మున్సిపాలిటీలకు సంబంధించి వైస్ చైర్మన్ల విషయంలో కూడా ఇదే పంద కొనసాగించబోతున్నారు ఇటువంటి మరొక నూతన వరవడికి తెర తీయబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒక ప్రాథమికంగా అందుతున్న సమాచారం మాత్రమే ఇంకా ప్రకటన రావాల్సి ఉంది అయితే ఇందుకోసం ఒక ఆర్డినెన్స్ను కూడా తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని అర్థమవుతుంది ఎందుకంటే మేయర్ రేస్లో ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి అవకాశం ఇవ్వలేని పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్లుగా అవకాశం ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఇద్దరు డిప్యూటీ మే మేయర్లని ఇద్దరు వైస్ చైర్మన్లని ఇచ్చే అవకాశం ఉండేలాగా ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని తాజాగా అందుతున్న సమాచారం ఒకవేళ అదే కనుక జరిగితే మొత్తం పన్నెండు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఫలితాలు వెలువడిన పదకొండు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో పదకొండు చోట్ల కూడా ఇరవై రెండు మందికి అవకాశం ఉంటుంది మేయర్లు కాకుండా ఇరవై రెండు మంది డిప్యూటీ మేయర్లకి ఛాన్స్ ఉంటుంది అంటే ఇరవై ఇరవై రెండు మంది కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిప్యూటీ మేయర్గా మారే అవకాశం ఉంటుంది అలాగే చైర్ వైస్ చైర్మన్లు కూడా అక్కడ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలు మొత్తం డెబ్బై మూడు మున్సిపాలిటీలు సొంత చేసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ డెబ్బై మూడు మున్సిపాలిటీల్లో కూడా దాదాపు నూట యాభై మందికి ఇప్పుడు అవకాశం దక్కుతుంది వైస్ చైర్మన్ వైస్ చైర్మన్లుగా మామూలుగా అయితే ఒక వైస్ చైర్మనే ఉంటారు ఒక డిప్యూటీ మేరే ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇవ్వడం ద్వారా చాలామంది కార్పొరేట్ అభ్యర్థులు అంటే క్రింది స్థాయిలో ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళకి మంచి పదవు దక్కే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ నూతన వరవడికి శ్రీకారం చుట్టబోతున్నారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి దీనికోసం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురాబోతున్నారు అనేది ప్ర ప్రస్తుతం మనకి అందుతున్న సమాచారం అదే కనుక జరిగితే చాలామంది ఆశావాహులు ఎవరైతే ఉంటారో పార్టీని నమ్ముకొని ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి గుర్తింపునిచ్చినట్టు అవుతుంది అనేది మరి చూడాలి ఇదంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి